ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు ఫిబ్రవరి నెలకి సంబంధించి లక్కిడిప్ రిజల్ట్ ని టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది దాని గురించి అలాగే నేను కూడా ఫస్ట్ టైం ఆన్లైన్ లక్కిడిప్ లో సుప్రభాతం సేవకి సెలెక్ట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి అలాగే రేపు రిలీజ్ చేస్తున్న ఫిబ్రవరి నెల ఆర్జిత సేవ టికెట్స్ కు సంబంధించిన సమాచారం ఇంకా వైకుంఠ ద్వారా దర్శనం ఆ పది రోజులకి సంబంధించి టిటిడి ఈవో గారు ఈ రోజు పరీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్స్ ని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫిబ్రవరి నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ లక్కిడిపు రిజల్ట్ ని టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఈ సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ తేదీకి ఏ సేవకి సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగిందండి నేను కూడా ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు సేవకి ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ నెంబర్ కి సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం టీటీడీ వెబ్సైట్ లో మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యి ఈ ఆన్లైన్ లక్కిడి కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర ఒకసారి క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది ఈ సర్వీసెస్ లో సేవో ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీరు ఎన్ని సార్లు ఆ మొబైల్ నెంబర్ తో లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది చూపిస్తుంది అండ్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది డిప్ స్టేటస్ దగ్గర మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోతే ఇక్కడ నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది అండి నేను గతంలో చాలా సార్లు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో ఈ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే ఎప్పుడు కూడా సెలెక్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది కానీ ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీకి నేను సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడ సెలెక్టెడ్ అని చూపిస్తుంది సో మీరు ఈ విధంగా ఈ ఆన్లైన్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి సెలెక్ట్ అయినట్టు మీకు ఇక్కడ సెలెక్టెడ్ అని చూపించింది అంటే మీరు అప్పుడు ఆ సేవకు సంబంధించి అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఆ సేవకు అమౌంట్ పే చేయడం కోసం ఇక్కడ హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకుని ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసిన సమయం నుంచి ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి ఇంకా ఎంత సమయం ఉంది అనేది మీకు ఇక్కడ టైం లెఫ్ట్ లో చూపిస్తుందండి అలాగే ఇక్కడ మీరు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొసీడ్ టు బుకింగ్ అని ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఎవరైతే ఆ లో విన్ అయ్యారో వాళ్ళ యొక్క ఫోటోని అప్లోడ్ చేసి ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి ఈ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి వాళ్ళ ఫొటోస్ ని అప్లోడ్ చేసి ఎలా అమౌంట్ పే చేయాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను ఒకసారి చూశారు అంటే మీరు ఈ డిప్ లో సెలెక్ట్ అయినప్పుడు అమౌంట్ పే చేయడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుంది ఇకపోతే ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో మేము ఎవ్రీ మంత్ అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత దాదాపు టూ ఇయర్స్ నుంచి కూడా ప్రతి నెలలో మిస్ కాకుండా ఈ లక్ష్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నామండి అయితే ఈ టూ ఇయర్స్ లో గాను ఈ రోజు ఫిబ్రవరి నెలకి సంబంధించి లక్ లో మేము ఆన్లైన్ లక్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది కాకపోతే గతంలో తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ లో రెండు సార్లు సుప్రభాతం సేవకి ఒకసారి అభిషేకం సేవకి మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆన్లైన్ లో మాత్రం ఇదేనండి ఫస్ట్ టైము లక్డిప్ లో సెలెక్ట్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి అది ఏంటి అంటే సెలెక్ట్ కాలేదు అనే డిసప్పాయింట్ లేకుండా ఎవ్రీ మంత్ మీరు మిస్ కాకుండా లక్కిప్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటుంది స్వామివారి అనుగ్రహంతో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక సేవకి ఈ లక్కిడిప్ లో విన్ అవుతారండి ఫర్ ఎగ్జాంపుల్ నేనేనండి టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ ఉంటే ఈసారి ఈ నెలలో ఆన్లైన్ లక్కిడిప్ లో నేను విన్ అవ్వడం జరిగింది సో భక్తులందరూ కూడా దీనిని గమనించుకోగలరు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆన్లైన్ లక్కిడిప్ లో కంటే కూడా ఆఫ్ లైన్ లక్కిడిప్ లో ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకని అంటే ఆన్లైన్ లో అయితే లక్షల్లో శ్రీవారి భక్తులు ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు అదే ఆఫ్ లైన్ లక్కిడిప్ లో కన్నా అయితే తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు మాక్సిమం వెయ్యి నుంచి రెండు వేల మంది భక్తుల వరకు మాత్రమే అన్ని సేవలకు కలిపి ఆఫ్ లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారండి కాబట్టి ఎక్కువ శాతం ఆఫ్ లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేము ఇందాకే చెప్పాను కదండి టూ టైమ్స్ సుప్రభాతం కి ఒకసారి అభిషేకం కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే మాకు తెలిసిన వాళ్ళు తోమాల సేవ అండ్ అర్చన సేవకి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి కాబట్టి ఈ ఆన్లైన్ లక్కిడిప్ కి సంబంధించి శ్రీవారి భక్తులందరికీ నా వైపు నుంచి చిన్న సజెషన్ ఏంటి అంటే ప్రతి నెల ఆన్లైన్ లక్కిడిప్ ఆన్లైన్ లో రిలీజ్ చేసిన మీ ఇంటి వద్ద నుంచి మిస్ కాకుండా ప్రతి నెల లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ అలాగే మీరు స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు తిరుమలలో ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు కూడా మిస్ కాకుండా ఆఫ్లైన్ లక్కిప్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కూడా ట్రై చేస్తూ ఉండడం వలన కంపల్సరీ స్వామివారి అనుగ్రహంతో ఏదో ఒక సేవకి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి ఇకపోతే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ నాలుగు రకాల సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాక్ట్ జీఓ ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సినగా కోరుచున్నాను అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ నాలుగు రకాల సేవలు కూడా స్వామివారి మూల మూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ ఊంజల్ సేవ ఈ రెండు సేవలు కూడా శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు ఆలయం బయట నిర్వహిస్తారండి ఈ సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ మాత్రం సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కానీ స్వామివారి దర్శనం మాత్రం మొదటి గడప దర్శనం ఉండదండి నార్మల్ దర్శనం అంటే జయ విజయుల వద్ద నార్మల్ దర్శనమే ఉంటుంది అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి టికెట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ చేస్తారు ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవల్ని ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదు ఇద్దరు కలిపి అయినా బుక్ చేసుకోవచ్చండి ఒక టికెట్ ప్రైజు ఐదు వందల రూపాయలు ఉంటుంది మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే వెయ్యి రూపాయలు పే చేయాలి ఈ ఆర్జిత సేవా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే ఆన్లైన్ వర్చువల్ సేవలు ఆ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని రేపు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు అయితే ఈ వర్చువల్ సేవ బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలలో పాల్గొనే అవకాశం ఉండదండి మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి ఎస్వి భక్తి భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది మీరు అలా బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మళ్ళీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ముందుగా మీరు అమౌంట్ పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి ఆ టికెట్ ద్వారా మళ్లీ ఆన్లైన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఈ టికెట్ ని బుక్ చేసుకునే వారు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఇవి ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ కి సంబంధించిన సమాచారం ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం ఉన్న పది రోజుల ఏర్పాట్లపై టిటిడి ఈవో గారు ఈ రోజు తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారండి దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ ని ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై ఈవో సమీక్ష వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు కల్పించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు సోమవారం అన్నమయ్య భవనంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల్లో సిబ్బంది అప్రమత్తంగా పనిచేసేలా అధికారులు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు నిఘా భద్రతా అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలతో పాటు తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న సర్వదర్శనం కౌంటర్ల వద్ద భద్రత భక్తుల రద్దీ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు దివ్యాంగులు ఎన్ఆర్ఐలు రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు మినహా ఇతరుల నుండి ఈ పది రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడమని వెల్లడించారు భక్తులు క్యూ లైన్ లో ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని నివారించేందుకు భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నామని తెలియజేశారు ఇందులో భాగంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నవంబర్ పదిన విడుదల చేశామన్నారు తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్లలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి మొత్తం నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టోకెన్లు మంజూరు చేస్తామని తెలిపారు భక్తుల కోసం రోజుకు ఏడు లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అన్న ప్రసాదాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు కళ్యాణ కట్టల్లో తగినంత మంది క్షురకులను అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు శ్రీవారి ఆలయం ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణ చేపట్టాలన్నారు భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని సూచించారు ఈ సమీక్షలో టిటిడి జేఈఓలు శ్రీమతి శ్రీమతి సదాభార్గవి గారు శ్రీ వీరబ్రహ్మం గారు సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారు చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు గారు ఎస్ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఆలయ డిప్యూటీ డిప్యూటీఈ శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు టిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది ఇదండి వైకుంఠ ద్వార దర్శనాలపై టిటిడి ఈవో గారు నిర్వహించిన సమీక్ష సమావేశంకి సంబంధించి టిటిడి నుంచి వచ్చినటువంటి అప్డేటు వైకుంఠ ద్వార దర్శనం ఈ పది రోజుల పాటు అంటే డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు ఈ పది రోజుల పాటు బిలో వన్ ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండికాప్డ్ దర్శనాలను ఎన్ఆర్ఐ ఆఫ్లైన్ దర్శనాలను రక్షణ సిబ్బంది ఆఫ్లైన్ దర్శనాలను ఈ ప్రివిలైజర్ దర్శనాలను అన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేస్తున్నారు వీటితో పాటుగా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న విఐపిలు స్వయంగా వస్తే వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తాము అని వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా ఈ పది రోజుల పాటు అంటే సిఫారసు లేఖలు ఈ పది రోజుల పాటు స్వీకరించాము అని టీటీడీ ఈవో గారు తెలియజేయడం జరిగిందండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్ లైన్ టోకెన్స్ అంటే తిరుపతిలో తొమ్మిది ప్రదేశాల్లో ఇచ్చే ఆఫ్ లైన్ టోకెన్స్ ని డిసెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి ఇస్తాము అని చెప్పారు బట్ ఆ తేదీలో ఎన్ని గంటల నుంచి ఇస్తారు అనే దానికి సంబంధించి మాత్రం అఫీషియల్ అప్డేట్ అయితే లేదండి దానికి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అండ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం ఉండే ఆ పది రోజుల పాటు మాతృశ్రీ తరిగొండ వెంగ మాంబా అన్న ప్రసాద భవనంలో ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు భక్తులకి నిరంతరాయంగా అన్న ప్రసాదాన్ని అందించనున్నారు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న ఆర్జిత సేవ టికెట్స్ గురించి అండ్ టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా దేవుంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్